గరుడా కిచెన్ వాల్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైన్ అజీజ్ ప్లాజా లైన్ హైదరాబాద్ మీ ఇద్దరికి ఇష్టమైన టాపిక్ ఏంటి మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం ఎక్కువ ప్లానింగ్స్ ఇలా ఇలా నెక్స్ట్ ఇయర్కి ఎట్లా డెవలప్ అవ్వాలి ఆ నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉండాలి నేను మీ ఇద్దరు కిస్ చేసుకుంటే చూడాలి నాకు ఎక్కువ లాస్ట్ ఇద్దరు బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుందో నేను చూడాలనుకుంటా ఇప్పుడు కనాలి ఇప్పుడు నేను ఒక పిల్లలు అయితే నాకు పుట్టారు మేము పెంచుకోవాలి పర్సెప్షన్ ఎట్లా ఉంది సొసైటీ వైపు ఇప్పుడు ఏంటంటే సొసైటీ ఏదో ఒకటి అనాలి అంటూనే ఉంటుంది అవసరమా మీకు ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు ఆఫ్టర్ టూ ఆర్ త్రీ ఇయర్స్ మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి అప్పుడు ఎలా ఉంటారో చూడండి అని చెప్పి కామెంట్ చేశారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు డెఫినెట్లీ అప్పుడు ఇద్దరిట్లో ఫ్రెండ్స్ ఎక్కువగా ఎవరుకున్నారు ఫ్రెండ్స్ గ్యాంగ్ సర్కిల్ ఇద్దరికి లేరు జాగ్రత్త మీ హస్బెండ్ గట్టి పట్టుకోండి ఇప్పుడు బస్ స్టాప్ లు చాలా ఉంటాయి బస్ ఎంత తిరిగినా కూడా డిపోకే రావాలి అలాగే ఆయన కూడా అంటే లక్ష్మీదేవి లాగా ఉన్నారు మీరు ఆ ఫోటోలో థ్యాంక్ యూ అండి లక్ష్మీదేవి అంటే హలో గాయ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ కావ్య ఏంటి నా చేతిలో హార్ట్ ఉంది అనుకుంటున్నారా నా ముందున్న కప్పుల్ చూస్తే మీకు కూడా ఈ హార్ట్ లబ్డబ్ అంటుంది అంత బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అనమాట మరి వారు ఎవరో కాదు బ్యూటిఫుల్ అంకిత అలాగే హ్యాండ్సమ్ రాజ్ సో ఇంకెందుకు ఆలస్యం మాట్లాడదాం హాయ్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు నమస్తే ఇట్లా చెప్తారేమో అంటున్నా సాంప్రదాయంగా ఎలా ఉన్నారు బాగున్నా చాలా 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 బాగున్నారా ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనుకున్న దానికన్నా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఎక్కువ ఓకే మీకు అంటే సతాయిస్తున్నారా లేదంటే ఎలాంటిది అలాంటిది ఏం లేదా నా చాయిస్ తన జాయిస్ ఉంటుంది పెళ్ళయిన హస్బెండ్స్ ఏమంటారు ఎప్పుడు ఇంటికి వెళ్తే చిరాకు పడుతుంటారు లేడీస్ అది ఇది అని అంటారా మీకు ఇంటికి చిరాక చిరాకు పడదు ఎందుకు చిరాకు ఎగ్జైట్ అవుతుంది ఇప్పుడు వస్తే ఎప్పుడు వస్తుంది చూస్తది అట్లా మీరు హస్బెండ్స్ ఫీల్ అవుతుంటారు ఇంటికి వెళ్తే టార్చర్ చేస్తుంటారు అది అట్లా ఏం అయ్యో నే నాకు అనిపిస్తుంది ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అని చూస్తారా ఇలాంటి హస్బెండ్స్ కూడా ఉంటారు ఆడవాళ్ళు మంచివాళ్ళు కన్వర్జేషన్ వెళ్ళినా కూర్చొని సరదా మాట్లాడుకోవచ్చు అని తొందరగా మాట్లాడుకోవడానికి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం ఎక్కువ ప్లానింగ్స్ ఇలా ఇలా నెక్స్ట్ ఇయర్ కి ఎట్లా డెవలప్ అవ్వాలి ఆ నెక్స్ట్ ఇయర్ కి ఎలా ఉండాలి పిల్లలు వచ్చిన తర్వాత ఎట్లా ప్లాన్ చేసుకోవాలి వాళ్ళని ఏం చదివించాలి అనేది ఈయన ప్లానింగ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాం ఎప్పుడు అదే ఉంటది మా ఇద్దరి మధ్య ఏంటి ప్లానింగ్ ఒక్కసారి ఒక పాపనైతే ఈయన డాక్టర్ని చేస్తాను అని అన్నారు బాబు అయితే క్రికెటర్ చేస్తాను అన్నారు నేనైతే హీరోని చేస్తాను పాప చాయిస్ మీది బాబు చాయిస్ అని డాక్టర్ అవుతారా లేకపోతే యాక్టర్ అవుతారా అవుతారా ఫ్రీడమ్ ఇస్తాను చాలా వాళ్ళ లైఫ్ వాళ్ళకి అని మా చెప్తారనమాట చాలా మాగులు చేస్తూ ఉంటారు లైఫ్ ఇంకా ఇంకా వస్తూ ఉంటాయి కదా చిన్న చిన్న కామెంట్స్కి వాటికి కూడా ఇదివరకు పిన్ టు పిన్ చదివేవారు పాజిటివ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ ఇప్పుడు అసలు ఏం లేదు హ్యాపీగా మేము ఉంటున్నాము పట్టించుకోవట్లేదు అంత ఏమి ఏదైనా మంచి సొసైటీకి ఒక ట్రాన్స్ గా నేను పరిచయం అయినప్పుడు మాకు మ్యారేజ్ అవుతుంది మేము కూడా లైఫ్ లో ఒక మంచి స్థాయికి లీడ్ అవుతాము అని నేనైతే గర్వంగా మా హస్బెండ్ చూసి చెప్పుకుంటాను ఒక అమ్మాయి ఒక అబ్బాయి సక్సెస్ వెనకాల ఒక అమ్మాయి ఉంటుంది అంటారు బట్ నా సక్సెస్ అయితే మాత్రం మా హస్బెండే డెఫినెట్లీ ఓకే ప్రతి ఒక్కరు ప్రపోజ్ చేసుకోండి నేను మీ ఇద్దరు కిస్ చేసుకుంటే చూడాలని ఆప్షన్ ఇస్తా ఓకే ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇంక ఎక్స్ట్రీమ్ వద్దు మీరు ఇస్తారా మీరు ఇస్తారా ఎవరిస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు ఇద్దరు ఇచ్చుకున్నా మీకే ఎక్కువ ఉందని ప్రూవ్ చేసుకున్నారు అంకిత గారు ఓడిపోయామండి ఆయన ప్రేమలో నేనే ఉన్నాను కాబట్టి నేనే గెలిచినట్టు నాకు ఎక్కువ ఉండాలి నా తనలా చూసుకుంటూ దానికి డబుల్ చూసుకోవాలి అవునా అట్లుంటుంది ఓకే ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నాం మీ దగ్గర స్టిక్స్ ఉన్నాయి కదా ఇవి తీసుకోండి మీరు కూడా మీ పక్కనే ఉంది ఓకే నేను అడిగే క్వశ్చన్స్కి ఎస్ ఆర్ నో చెప్పండి ఓకే రెడీయా ఓకే షాపింగ్ చేయడానికి ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ తనేనే చెప్పాలా ఇద్దరు తన క్వశ్చన్ ఏమో అనుకుంటు ఇద్దరికి ఒక్కరికైతే నేను చెప్తా ఎప్పుడైనా మీకు సారీ మీరు నెయిల్ పాలిష్ పెట్టడం కానీ మెహందీ పెట్టడం కానీ బొట్టు పెట్టడం జడేయడం లాంటివి చేశారా ఎస్ నిజమా నెయిర్ పాలిష్ చేశారు కాళ్ళకి కాళ్ళకి ఒక రెండు మూడు సార్లు వేసారు నేను చాలా బాగా నీట్ గా వేశారు నేను ఇదివరకు బ్లాక్ స్టిక్కర్ ఎక్కువ పెట్టేదాన్ని అసలు దాన్ని అట్లా కాదు ఇట్లా అని చెప్పి నన్ను ఇప్పుడు ఈస్ట్ రెడ్ పెట్టుకోవడం అలవాటు చేశారు అనమాట చాలా నీట్ గా నిదానంగా కూల్ గా చెప్తారు ఏదైనా కూడా అసలు చాలా సైలెంట్ గా అది చేసేది కూడా ఎదుటి వాళ్ళకి నొప్పించేది అది ఎందుకు అలా చేస్తున్నాం అట్లా చెప్పరు అది పెట్టుకోవచ్చు కదా నాన్న ఇంకా బాగుంటావు ఇంకా అందంగా ఉంటావు అట్లా సూపర్ మీరు ఎప్పుడైనా మీ హస్బెండ్కి షర్ట్ ఐరన్ చేసి ఇచ్చారా ఒకసారి ట్రై చేశాను నా చెయ్యి కాలింది లాస్ట్ టైము అందుకని అప్పుడు ఎప్పుడు ఆయనే చేసుకుంటారు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా లేదు అలా నువ్వు ఎందుకు నువ్వు కూర్చొని చేసుకుంటా కదా అసలు అసలు ఆయన లిటరల్లీ చెప్తున్నాను కదా నేను మార్నింగ్ లెగ్ లోపు నాకే ఆయన టీ పెట్టి తీసుకొచ్చి ఇస్తారు చాలా 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 మంచి పర్సన్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి హస్బెండ్ వస్తారు అని ఎందుకంటే రెండు ఆ సోల్స్ కలవడం అనేది ఎంత జెన్యూనో ఈరోజు ఇక్కడ వరకు రావడం అనేది కూడా అంతే జెన్యూన్ ఆయన ప్రేమ స్వచ్ఛమైంది నా మనసు స్వచ్ఛమైంది అందుకే ఇంతమంది మధ్యలో మంచిగా ఒక పేరు వచ్చింది మంచి పేరు అని అది నిలబెట్టుకుంటూ ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి ఫ్యూచర్ జనరేషన్లో కూడా యాజ్ ఎ ట్రాన్స్గా ఒక మంచి పేరు సంపాదించాలి ఎప్పుడైనా

అంటే మీరే బెస్ట్ అని మీ ఫీలింగ్ ఇష్టం ఉండదు ఎవరి పద్ధతిలో వాళ్ళు లవ్ చేస్తారు అది సో నా పద్ధతి నేను లవ్ చేస్తాను సో ఇద్దరికి ఒకరినొకరు సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారా మ్యాక్స్ నేనైతే నో ఆయన అయితే అదంట చూపి మీరు ఫోన్ కొట్టడం ప్లాన్ చేస్తున్నారా ఇదే ఇచ్చారు లాస్ట్ టైమ్ నేనైతే ఏం పగల కొట్టను ఇది ఇచ్చారు కదా చాలా తృప్తి వద్దు ఇంకా అన్నారు మొన్న రీసెంట్ గా ఇంకోటి తీసుకుంటాలే ఐఫోన్ ఏదో మోడల్ వచ్చిందండి ఫిఫ్టీన్త్ కొత్తగా అది తీసుకుంటావా అని కూడా అడిగారు లేదు లేదు నాకు ఇది కంఫర్టబుల్ గా ఉంది మొన్న తీసుకున్నారు కదా నేను అసలు నాకు ఇష్టమైంది జ్యువెలరీ నేను అది కొనమని చెప్తాను రీసెంట్గా కూడా కొన్నారు నాకు వరలక్ష్మి నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టం గోల్డ్ పొద్దున్న ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట అంటే పిల్లల కోసం అనేది నేను ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను గోల్డ్ బాగా తీసుకుంటాను చాలా ఇష్టం నా దగ్గర మా నేను మీ ఇద్దరిట్లో కేరింగ్ పర్సన్ ఎవరు బాగా జాగ్రత్త పడుతూ అనుక్షణం కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళు ఎవరు మా ఆయన అవునా చూసుకుంటది అలా చెప్తుంది అంతే లేదు మీకే ఇస్తారు కదా మ్యాక్సిమం నాకు ఇష్టం దాన్ని బాగా చూసుకోవడం నమ్మి మనల్ని పెళ్లి టూ బి ఫ్రాంక్లీ చెప్తున్నాను కదా ఆయనే బాగా చూసుకుంటారు చాలా అంటే ఆఫీస్కి వెళ్ళాక కూడా ఆయనకి చిన్న గ్యాప్ వచ్చినా కూడా ఏం చేస్తున్నావు తిన్నావా ఏమైనా ఆర్డర్ పెట్టాలా వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉంటారు అనమాట ఇంట్లో ఏమున్నాయి దీనికి ఏం కావాలి అది ఇది అని ప్రతిదీ చూసుకుంటూ ఉంటారు చాలా కేరింగ్ పర్సన్ కుకింగ్ ఎవరు బాగా చేస్తారు ఖచ్చితంగా తనే చాలా బాగా చేస్తారు అన్నీ వండుతాను చిటికలో ఎవరికి ఏం కావాలన్నా సరే స్పీడ్ ఉంటది అలానే టేస్ట్ ఇప్పుడు చాలా టేస్ట్గా చేస్తాను చాలా చాలా బాగా చేస్తాను ఏదైతే అది వెంటనే చేసేస్తాం ఆమ్లెట్ చేసే విధానం చెప్పండి ఆమ్లెట్ ఏం లేదు నార్మల్గా గ్యాస్ వెలిగించుకోవాలి పెనం పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు కొంచెం ఆయనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి లైట్ గా అంటే ఇష్టము గా పసుపు అడుగుతారైనా అదేసి బాగా మెల్ట్ చేసి వేసేస్తా బాగా మెల్ట్ చేస్తా చెప్పారు ఆమ్లెట్ కావాలంటే అంకిత గారు స్పెషల్ ఆమ్లెట్ మనీ మేనేజ్మెంట్ చేస్తారు ఈయన ఎక్కువ అంటే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి ఏమేమి తినిపించాలి అని ఈయన ఎక్కువ దానికి పెడుతూ ఉంటారనమాట నేనేంటి ఆయన ఇచ్చిన దాంట్లో ఎంత దాయాలి ఏంటి అనేది నేను చూసుకుంటూ ఉంటాను మనీ మేనేజ్మెంట్ తనే చేస్తుంది నా దగ్గర ఉంటే అంతే అయిపోతాయి అంటే ఇవాళ ఇంత అమౌంట్ ఉందంటే అన్నాను కానీ తనకి ఏమైనా కొనాలి బయట తీసుకెళ్లి తిప్పాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అవి ఉంటాయి రీసెంట్ గా కూడా ఏదో కొంచెం మైండ్ బాగాలేదని ఎట్లా తీసుకెళ్ళమంటే మొత్తం తీసుకెళ్లి ట్వంటీ ఫైవ్ బిల్ చేసాడు ఆయన ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయ్యో అనుకుంటే నేను అప్పటి నుంచి అడగను సో మనీ మేనేజ్మెంట్ మొత్తం మీరే సూపర్ ఆ కాంప్రమైజ్ అయ్యేది ఎవరు అది కూడా ఆయనే అవుతారు మ్యాథ్స్ చాలా కానీ ఆహా ఒకప్పుడు కొంచెం నేనే తగ్గకూడదు అని ఉండేదని ఇప్పుడు నా కోసం చాలా డౌన్ ఇంకా సైలెంట్ అయిపోయింది అర్థం చేసుకుంటుంది ఇప్పుడు అంటే ఆయన నా కోసం నా కోసం ఆయన అంత దిగొచ్చినప్పుడు నాకు చాలా కోపం ఎక్కువ లిటరలీ అసలు చాలా అంటే చాలా కోపం అది తారాస్థాయిలో అసలు ఆ దాన్ని తగ్గించి 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 చాలా మా చేశారు ఆయన నా కట్టు బొట్టు నా నడవిడిక నా మాట ప్రతిదీ ఈయన తగ్గించి 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 అట్లా చాలా బిగ్ బాస్ హౌస్ కి వెళ్తే ఎలా ఉంటుందో నేను చూడాలనుకుంటా డెఫినెట్లీ చాలా మంది కూడా కామెంట్స్ పెడుతుంటారు మాక్సిమం కామెంట్స్ అవే ఉంటాయి చదువుతుంటారు అప్పుడప్పుడు ఓకే ఉంది బిగ్ నెక్స్ట్ వెళ్తామేమో యా ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఎందుకంటే చాలా మంది సొసైటీలో ట్రాన్స్ ఇట్లానే ఉంటారు ఇట్లానే ఉంటారని కాకుండా ఒక పేరు ఉంది అంటే ఏదో గొప్పని నేను చెప్పట్లేదు మాలాంటి వాళ్ళల్లో కూడా కొంచెం మంచి వాళ్ళు ఉంటారు రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి వీళ్ళు ఒక లైఫ్ని లీడ్ చేయగలరు యాజ్ ఎ గర్ల్గా గా అనేది నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్తే మాత్రం అందరితో కలిసి చాలా బాగా ఆడుతూ హ్యాపీగా అయితే గెలవాలనేది ఒక తాటు ఉంది ఒకప్పుడు డ్రీమ్ లేదు నాకు ఇప్పుడు అనిపించింది బిగ్ బాస్ కి అందరూ అడుగుతున్నారనమాట వెళ్తారా అవునవును ప్రియాంక సింగ్ గారు వెళ్ళారు బట్ ఏదంటే ఎవరి ఆట వాళ్ళది బట్ ప్రతి ఒక్కరి మనసు గెలుచుకునే మాకైతే ఉంది ఎవరి ఆట అవును డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది బట్ నేనైతే బిగ్ బాస్ హౌస్ లో అందరినీ కలుపుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందర్నీ కలుపుకుంటూ అందరితో మంచిగా ఉంటూ గేమ్ పరంగా గేమ్ ఆడాలి అంతే మళ్ళీ గేమ్ అయిపోయాక ఒకటైపోవాలి ఒకటి అయిపోవాలి కానీ హస్బెండ్స్ ఉండగా రోజు ఎందుకంటే నేను ఉండాలి ఉండాలి అనేది పక్కన పెడితే నేను మా ఆయన నన్ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత చాలామంది ఇన్సాల్ట్ చేశారు మమ్మల్ని ఆయన కరెక్ట్ చేశాడు ఒక మంచి అమ్మాయినే చేసుకున్నాడు దానికి నిదర్శనంగా వెళ్ళాలనేది అయితే నాకు ఉంది ఏదైనా కూడా ఇప్పుడు తల్లిదండ్రులు మనల్ని అంటారు కన్న తర్వాత ఒక లైఫ్ ఫ్యూచర్ కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళని వదలాలి కాకపోతే నేనేంటంటే ఒక నైంటీ డేసే కాబట్టి అన్నీ చెప్పి డెఫినెట్లీ వెళ్ళి వస్తా ఖచ్చితంగా వస్తా ఆ రోజైతే నాకైతే వస్తుందని ఉంది నెక్స్ట్ ఇయర్ కి వెళ్తానని అయితే అయితే నమ్మకం ఉంది ఆయన మనసు నాకు ఇచ్చి వెళ్తారు కదా డెఫినెట్లీ కెమెరాలో చెప్తాను ఆడ కెమెరా ఉంటది కదా కెమెరా కన్నీ చెప్తా ఈయనే మా ఆయన బిగ్ బాస్ చూడను అది ఏంటో కూడా అర్థం కాదు అలాంటిది నేను రోజు చెప్పి 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 అడుగుతా చెప్పిందుకు అలా చేస్తున్నారు ఆయన ఆఫీస్కి వెళ్ళిన టైమింగ్స్ వచ్చే టైమింగ్స్ ఎక్కువ లేట్ ఉంటది కాబట్టి పడుకోవడం ఎక్కువ ఉంటది అయితే అందుకని చెప్పి నేను లేపి చూపిస్తూ ఉంటాను ఒకవేళ మనం వెళ్తామేమో వెళ్తే మనం ఇలా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని కూడా చెప్తూ ఉంటా కెమెరా నేను వెళ్తే మాత్రం ఖచ్చితంగా మా ఆయన కెమెరా అని అనుకుంటా కోరుకుంటున్నాను స్ట్రాంగ్ అంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అట్లా వాట్ ఎవర్ యా ఇంటర్నల్ గా ఏడిపోచినా ఆపుకోవడం ఏడిపోస్తే ప్రాబ్లమ్స్ ఉన్నా ఏడుపొస్తే బయటికి కనపడనేవదు చాలా కంట్రోల్ చేసుకుంటది యాక్చువల్లీ మెంటల్లీ అప్పుడు కూడా గేట్ చేస్తది నేను చాలా రేర్ గా యా అది మరి బాధ ఎక్కువ అయితే లేదంటే ఏదైనా మేము మాట్లాడుకునేటప్పుడు కన్వర్జేషన్ ఏదైనా కొంచెం బాధ అనిపించేటప్పుడు అప్పుడు ఏడ్చేస్తుంది అప్పుడు ఎలాగ ట్యాప్ నేను ఎలా తుడుస్తా చూడలేరు నేను ఏడ్చినా కూడా ఆయన కంట్రోల్ కంట్రోల్ నీ విషయంలో అయితే మాత్రం చెప్తాను కదా దేవుడు ఎంతో ఒక మంచి పుణ్యం చేసుకుంటే ఇంత మంచి భర్తనిస్తాడు అది నాకైతే లైఫ్ లాంగ్ ఒక హ్యాపీనెస్ అంతే ఇంకా తిరిగి చూసుకునే పని లేదు అంత మంచి భర్త అంటే ఒక మాట ఇచ్చామో లేదా ఒక పని చేస్తున్నప్పుడు ఇది తప్ప రైట్ అని పదిసార్లు ఆలోచించి అది డెసిషన్ తీసుకుని దాని మీదే నడుస్తారు ఈయన ఇటెన్ని చెప్పు ఇటెన్ని చెప్పు ఇటెన్ని చెప్పు అసలు వినరు అలా వెళ్తూనే ఉంటారు నా మ్యారేజ్ అవుతున్నారు అంటే ఇంకా ఉంటుంది కదండి మనసులో ఒక రకమైన బాధ నా గురించి ఆయన చాలా సాక్రిఫైస్ చేశాడు అది నిజం అది అంటే సాక్రిఫైస్ అంటే ఇప్పుడు పెళ్ళి ఇప్పుడు కనాలి ఇప్పుడు నేను ఒక పిల్లలు అయితే నాకు పుట్టారు మేము పెంచుకోవాలి అదే ఆయనకి నార్మల్గా మ్యారేజ్ అయితే మంచిగా పాప బాబు పుడతారు ఆ బ్లడ్ రిలేషన్ వేరే బట్ సమ్టైమ్స్ నేను ఊరికి ఇట్లా ఇలా పట్టుకున్నప్పుడు ఆయన ఎమోషనల్ అయిపోతారు వద్దు అని ఆయన ఎమోషనల్ అయినప్పుడు అంటే ఈయన మనసులో ఎంత ఉంటుందో పిల్లలు అనగానే పాప అంటే ఆయనకి చాలా ఇష్టం అంటే నేను లిటరలీ చెప్తున్నాను ఇంత మంచి భర్త అయితే దొరకరు అంటే పాప అంటే నా అని ఆయన ఆ ఊహాగానాల్లో ఇలా చెయ్యాలి ఎలా చేయాలి అంటుంటే దేవుడు నాకు ఎందుకు ఒక అమ్మతనాన్ని ఇవ్వలేదు మేము ఏం పాపం చేసాం పుట్టుక అనేది ఎలా ఉన్నా లైఫ్లో ఏమన్నా ఇలాంటి ఆపర్చునిటీ వస్తే బాగుండు నాకు పుడితే బాగుండు అట్లా అనిపిస్తుంది నేనంటూ ఏదైనా ఒక మంచి అచీవ్ అయ్యిందంటే అప్పుడు మా ఆయన అంతే నిజంగా ఆ పెయిన్ నేను ఫీల్ అంటే ఇంత లైఫ్ మీరు ఎన్నో కాంప్రమైజ్ అయ్యారు అది ఒక్కటి ఉండదు బట్ ఒక్కటి చెప్పాలనుకుంటున్నాం ఇద్దరికి ఇప్పటి వరకు అసలు అయినా ఫస్ట్ టైం ఏం కాదు నేనే నీ పాప నువ్వే నా బాబు ఇది పెయిన్ కదా అవునండి అది ప్రతి అబ్బాయికి ఇంకోటి నేను ఇంటికి ఒక్కనే కదా కొంచెం వారసత్వం కోరుకుంటాను ఇంట్లో కొంచెం వాళ్ళకి అలా ఉంటుంది ఇప్పుడు లేదండి నేను అట్లా నా వేలో నేను వాళ్ళని అట్లా కంట్రోల్ చేస్తాను ఇప్పుడైతే లేదు అట్లా అలా ఏమీ లేదు బట్ నేనే ఇంకా అసలు చాలా చాలా చెప్పాను మ్యారేజ్కి ముందు కూడా చెప్పాను వద్దు ఒక లైఫ్ ఉండాలి నీకు అని లేదు నువ్వే నా లైఫ్ పెంచుకుందాం ఇప్పుడు నేను ఒక అమ్మాయిని చేసుకుంటే పుడతారని గ్యారెంటీ ఏముంది పుట్టలేదు కదా సరే మన ఇంతమంది లోకంలో మనకు పుట్టకపోతే ఏం ప్రాబ్లం లేదులే అని అసలు చాలా మౌలు చేసేవారు ఆయన నిజంగా చాలా ఇన్స్పిరే ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు ప్రతి ఒక్క అబ్బాయికి ఒక ట్రాన్స్ లవ్ చేస్తే ఇప్పుడు నిజంగా ఇప్పుడు చాలా డిఫరెంట్ డిఫరెంట్ సరోగసి గానీ రకరకాలు జరుగుతున్నాయి అంటే కనడానికి ఉన్నా కూడా డిఫరెంట్ పద్ధతులు ఎంచుకుంటున్నారు మీరు కావాలని చేసింది కాదు లైఫ్ లో దేవుడు ఏది ఇచ్చిందో అదే అవును ఇంకా కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఇంకా చాలా గొప్పదండి ఆ ఎమోషన్ మీకు ఆ ప్రేమ ముందు ముందు మీకు లభిస్తుంది అని అనుకుంటున్నా ఖచ్చితంగా ఇదంతా ఈ పెయిన్ పోతుంది ఒక మూమెంట్ లో ఎమోషనల్ అయ్యారు ఫస్ట్ అవును చాలా అసలు ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు అంత ఏడవరు గమనే అంటే చెప్పే కదా పిల్లలు అనేసరికి ఆయనకి కొంచెం బాధ అనిపించిన కంట్రోల్ చేసుకుంటారు అనమాట ఎందుకంటే నువ్వు ఏం తప్పు చేయలేదు కదా పెంచుకుందాం అట్లా దాని గురించి మళ్ళీ వేరే ఆలోచనే ఉండదు ఆ టూ మినిట్స్ అలా బాధపడినా ఎక్కువ ఆయన తీసుకుంటున్నారు అవును చాలా అసలు నేను చాలా లైట్ తీసుకున్నా కూడా లేదు మనకి ఇంకా ఫ్యూచర్ ఉంది మనకి పిల్లలు ఉన్నారు ఇంకా అంటే పెంచుకోవడం ఇదంతా కూడా ఆయన మైండ్లో అలా ఉంది మనకు పుట్టరు ఫైనల్గా మనం పెంచుకున్న వాళ్ళే మనకి ప్రపంచం వాళ్ళకు ఒక లైఫ్ ఇద్దాం ఏమైంది చాలామంది లైఫ్ ఇవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు కదా మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం మంచి స్థాయిలో నిలబెడదాం వాళ్ళని అట్లా మేము ఇప్పుడు అంటా ఉంటారు కదా నీ కొడుక్ కాదు రేపొద్దున అట్లా ఇట్లా అని కూడా అనే వాళ్ళు ఉంటారు కానీ మనం నేర్చి నేర్పించే విధానం ఉంటుంది అంటే మీకు సొసైటీ గురించి ఏమనిపిస్తుంది అంటే మీరు ఎంతో అంటే ఎంతో ప్రేమించి ఎవ్వరిని దేగా ఉండ అసలుకి నా నాకు ఏమి నా మనసుకి ఏమి అదే కరెక్ట్ అని అదే స్టాండ్ తీసుకొని నీ డెసిషన్ తీసుకొని తర్వాత మళ్ళీ అందరూ ఏదో మాన్ప్లేజ్ చేయాలని ట్రై చేసినా కూడా మీరు అదే స్టాండ్ మీద ఉన్నారు అది ఎవ్వరి వల్ల అవ్వదు అది ఒక గట్స్ కి సంబంధించింది కూడా దానికి మించిందే అది ఆ డేరింగ్ స్టెప్ ఇంకా మీరు ఆ ఆ పెళ్లితో అయిపోయింది అనుకోకుండా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఎక్కడో దగ్గర కామెంట్స్ లో కానీ సొసైటీలో ఎవరో ఒకరు పొడుస్తూనే ఉన్నారు తట్టుకుంటున్నారు అట్లా మీ పర్సెప్షన్ ఎట్లా ఉంది సొసైటీ వైపు ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే సొసైటీ ఏదో ఒకటి అనాలి అంటూనే ఉంటదండి ఇప్పుడు ఫస్ట్ లాగా ఇప్పుడు అంతా ఏమి వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత చూసి వాళ్ళకే అనిపిస్తుంది మనసుకి సో బ్యాడ్ కామెంట్స్ కాస్త వాళ్ళకి కూడా నమ్మకం వచ్చేసింది సో వీళ్ళు లైఫ్ లాంగ్ వీళ్ళు మంచి లైఫ్ని లీడ్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి ఒక లోపల వచ్చేసి వాళ్ళు కూడా గుడ్ కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇంట్లో కూడా అదే సేమ్ వీళ్ళు కలిసి ఉంటారా లేదా ఇడేంటి ఇలా చేసాడు అనే వాళ్ళు ఇప్పుడు బాగుండండి నీట్గా ఉండండి మంచిగా ఉండండి అలా చెప్తున్నారు మా అతే చెప్తారు ఇంకా వాడి ఎన్నింటికి వస్తున్నాడు తింటున్నాడా లేదా చూసుకుంటున్నాం అని నాకు ఫోన్లో కూడా చెప్తూ ఉంటారు ఇక సొసైటీ గురించి అంటే నేనైతే ఒకటే అంటున్నాను ఎంత ఎలాంటి వాళ్ళైనా సరే గిల్లి గిచ్చి లేపుతుంది అది సొసైటీ అనేది అంటే ఇప్పుడు మీ అందరితో పోల్చుకుంటే ఒక మెట్టు మమ్మల్నే ఇంకా అవసరమా మీకు ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు అసలు ఎట్లా అంటారు అలాంటి మాటలు నాకు ఒక్కొక్కసారి చాలా కోపం వస్తుంది ఏమి చేయలేం కదా ప్రెస్టేషన్ తీసుకుంటూ ఇంకా నాకు తెలియకుండా కొన్ని కామెంట్స్ డిలీట్ చేస్తూ ఉంటారు నాకు తెలియకుండా నేను ఫీల్ అవుతానేమో అని ఎప్పుడు ఆయన ఖాళీ ఉన్నా సరే మెసేజెస్ గమని అక్కడ చూస్తారు డిలీట్ చేస్తారు కామెంట్స్ ఓకే డైరెక్ట్ కూడా పెడతారు అట్లాగా లేదు కామెంట్స్ రూపంలో మాత్రమే నాకు పెడతారు నేను మెసేజెస్ ఎప్పుడు ఎవరో పెట్టలేదు కామెంట్స్ లోనే పెడతారు అది కూడా ఫేక్ ఐడీస్ దాంట్లో ఐడీస్ ఉండవు ఇంకా నేనైతే ఒకటే అనుకున్నాను మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి మనం వెళ్ళి చూపిద్దాం ఎందుకంటే కొంతమందిని చూసుండొచ్చు వాళ్ళు ఇట్లా వచ్చి కూర్చుని మాట్లాడి తర్వాత విడిపోయాము అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ పర్సెప్షన్ లో వాళ్ళు చెప్పు ఉండొచ్చు మనం మనం మన స్టైల్లో మనం ముందుకెళ్ళి మేమున్నాం నిలబడి అని మేము చూపిద్దాం తప్పేముంది మీరు కామెంట్స్ అంటే కూడా ఓకే కామెంట్ చెప్తాను ఆఫ్టర్ ఇయర్స్ మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి అప్పుడు ఎలా ఉంటారో చూడండి అని చెప్పి కామెంట్ చేశారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు డెఫినెట్లీ అప్పుడు మా బాబును పాపను తీసుకుని ఇంటర్వ్యూకి వస్తాం ఎందుకంటే టూ త్రీ ఇయర్స్ లో వస్తారు ఇంకొక టూ త్రీ ఇయర్స్ లో పాప బాబో ఖచ్చితంగా వచ్చి కూర్చొని ఇక్కడ మా అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడతాను ఎందుకంటే అడిగే వాళ్ళకి సమాధానం ఎలా అంటే పంచి ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి చెప్తాను అంతే డెఫినెట్లీ అదైతే పక్క మంచి ఆన్సర్ ఇచ్చారు అసలు అంటే ఇక దీని మించిన ఆన్సర్ ఇంకొక కామెంట్ ఒక ఉమెన్ గా ఐ ఫీల్ జెలస్ ఆఫ్ అంకిత నాయుడు షీ గాడ్ సచ్ కేరింగ్ హస్బెండ్ లవ్లీ కపుల్ గాడ్ బ్లెస్ యూ బోత్ ఇలా పాజిటివ్ గా పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అవును మాక్సిమం అవే ఉంటాయి నాకు ఎందుకంటే కెమెరా ముందు కాదు ఆయన కెమెరా వెనక కెమెరా ముందు ఎప్పుడు ఒకేలా ఉంటారు ఆయన ఎప్పుడు ఇక్కడ కెమెరా అసలు నిజం చెప్పాలంటే ఆయనకి ఇంటర్వ్యూ కానీ ఫోటో అంటే మీరు నెంబరు ఒకప్పుడు మేము ఫోటో దిగుదామంటే ఆయన వచ్చేవాడు కాదు దిగేవాడు కాదు నేను అనుకుని ఇదేంటి ఫోటో దిగట్లేదు అని అనుకునేదాన్ని కానీ ఆయనకి అర్థం ఏంటి ఆయనకి సిగ్గు అట్లాంటిది ఇక్కడ వరకు వచ్చి మాట్లాడి పది మందికి మేము యూట్యూబ్గా స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈయనే నాకు ఇన్స్పిరేషన్ అనమాట ఇది చెయ్యి అది చెయ్యి ఇది చేయని అని ఎందుకంటే ఆయన అంత కేరింగ్ చేస్తాడు అంత బాగా చూసుకుంటాడు కాబట్టి నేను ఇక్కడ వరకు వచ్చాను ఎంత బాగా అచీవ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా నాకు తెలిసి మంచి కేరింగ్ హస్బెండే డెఫినెట్లీ ప్రతి అమ్మాయికి కూడా ఇలాంటి అబ్బాయి రావాలి మంచి మనసున్న అబ్బాయి వస్తే చాలు కోట్లు ఏమి తర్వాత మంచి కేరింగ్ పర్సన్ వస్తే డెఫినెట్లీ ప్రతి అమ్మాయి అందంగా ఆనందంగా వాళ్ళ పుట్టింట్లో ఎలా ఉందో ఇంట్లో కూడా అంతే బాగుంటుంది డెఫినెట్లీ ఇద్దరిట్లో ఫ్రెండ్స్ ఎక్కువగా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇద్దరికీ లేరు అంటే వాళ్ళ కమ్యూనిటీ అనేది కామన్ అది ఇప్పుడు ఫ్రెండ్స్ అనేది ఏంటంటే ఇంటికి రావడము అవడం లేదా బయటకు వెళ్ళడము నేను అవును నాకు సీరియల్స్ వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళ మిస్సెస్ ఉంటారు శారదమ్మ అని గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళ మిస్సెస్ అంటే చాలా అభిమానం ఆవిడ మాత్రం వీడియో కాల్ మాట్లాడతారు నాతో బాగా మాట్లాడతారు మా హస్బెండ్ తో మాట్లాడుతారు ఆవిడైతే అమ్మ అని పిలుస్తాను ఆవిడతో అయితే మాట్లాడతా కాల్స్లో ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మాత్రం వైజాగ్ నుంచి మాట్లాడదామని అనుకున్నాం అంతే సీరియల్స్లో వాళ్ళు నాకైతే మెసేజ్లు చేస్తారు అక్క అక్క ఒక్కసారి కలుద్దాం మాట్లాడదామని ఆ టైం నాకు రాలేదు ఇంకా వాళ్ళు ఒకసారి అడిగారు వరలక్ష్మి వ్రతానికి లొకేషన్ పెట్టమని ఆ టైంలో నేను బిజీ ఉండే అంతేగాని ఎప్పుడు బయటికి వెళ్ళి నేను చేయలేదు మాట్లాడలేదు ఏమీ లేదు ఈయనకి తెలిసినల్లా ఒకటే ఇల్లు ఆఫీస్ ఇల్లు ఆఫీస్ ఏదైనా గ్యాప్ వస్తే మేమిద్దరం బయటికి వెళ్తాం అంతే

ఏదైనా ఒక పని మీద సంథింగ్ ఏదైనా కొంచెం గమనే కారు లేకపోతే ఈయన కిందకి వెళ్ళి మీరు ఎందుకు తీరు అని అలా గొడవ స్టార్ట్ అవుతుంది ఈయన వెళ్ళిపోతారు కిందకి తర్వాత నేను ఐస్ క్రీమ్ షాప్ కో లేకపోతే అక్కడికి అట్లా కూల్ అయితే బాగా చేస్తారు సూపర్ పేషెన్సీ ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ ఎవరు అదైతే మా నేను ఆకారం ఏదో అంటే చూడు విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అని నేను అది అలా ఏమీ లేదు కేక్ దగ్గర పడుతుంది అని నాకు ఆకారం ఇలా కనపడుతుంది ఆయన ఇలాగే అంటాడు అప్పుడప్పుడు మీరు అన్నారు అర్థం కాలేదు ఏది అంటే అర్థం కలను మధ్య మధ్యలో డైలాగ్ వేస్తుంటారు ఏమీ లే నాకు ఎగురెగిరి పడుతుంది అన్ని నాకు అనుగనిగి ఉంటదని ఈయన బలం ఉన్నా కూడా అట్లా ఉంటారు నేను ఏమీ లేకపోయినా ఏదో చేస్తా పొడి చేస్తా అని నేను కాసేపు గొడవలు నాకు ఇష్టం బేసిక్ ఎవరితో గొడవ పడాలి మాట అవును అవును నాకు ఏమైనా ఎవరు చూస్తారు చేసి వాళ్ళు మళ్ళీ రిటర్న్ నేను రిటర్న్ ఇదంతా ఆ టైం తనతో స్పెండ్ చేస్తే అయిపోయింది కదా ఏదైనా తీసుకెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళినా సరే తిరిగి బస్ స్టాప్ ఇప్పుడు బస్ స్టాప్లు చాలా ఉంటాయి బస్సు ఎంత తిరిగినా కూడా డిపోకే రావాలి అలాగే ఆయన కూడా అంతే ఎంత తిరిగినా మళ్ళీ ఇంటికే రావాలి బ్రహ్మానందం ఉంటుంది ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది కదా అని చెప్పి మల్టీప్లెక్స్ అని అలాగే ఉండదు నాకు ఇంట్లోనే ఉంటారు పలోనే ఆఫీస్ టైమింగ్స్ ఇంకా ఇల్లే ఇంకా చాలా అసలు నిజంగా ఒక నేను ఎక్స్పెక్ట్ చేయలేని ఒక మంచి పర్సన్ లైఫ్ లో నాకు కూర్చో నా ఫోన్ కూడా పట్టుకో పట్టుకో ఫోన్ కూడా ఫోన్ కూడా తెలియదు నాకు తన పక్కన ఇలానే కూర్చుంటా నేనే ఇంకా ఇటు ఇది ప్రేమించుకున్న కొన్ని రోజులు ఉంటదంటారు మీరేంటండి ఎన్ని ఎన్ని రోజులు కొత్త పెళ్లి కొడుకులాగా లాగా లైఫ్ లై బాబాబు వచ్చిన తర్వాత చేరేసి వాళ్ళ ఇద్దరు ఆడుకు కూర్చొపెట్టి మైద్రాను కూర్చో సూపర్ ఏదైనా తప్పు జరిగితే సారీ ఎవరు చెప్తారు ఫస్ట్

ఒక సినిమా డైలాగ్ ఉంటే టెన్ టైమ్ సారీ చెప్పు అంటే హీరో టెన్ టైమ్ సారీ చెప్తాడు అసలు ఈయన మంచి హీరో మంచి హీరో హీరోయిన్ ని బాధ అంటే ఉంటారు కొంతమంది సూపర్ మీ ఇద్దరిట్లో భక్తి ఎవరికి ఎక్కువ ఉంది అవునా పూజలు చేస్తారా చేస్తా వరలక్ష్మి వ్రతం బాగా చూస్తాను లక్ష్మీదేవి అంటే బాగా ఇష్టం లక్ష్మీదేవి లాగా ఉన్నారు మీరు ఆ ఫోటోలో థ్యాంక్ యూ అండి లక్ష్మీదేవి అదే అంటే శారీ కట్టుకుని నగలు వేసుకుంటా మీకు అలా ఇష్టం కదా నాకు ట్రెడిషనల్ లుక్ ట్రెడిషనల్ అంటే చాలా ఇష్టం దానికి అలా సూట్ అవుతాయి ఒక చూడీదార్ వేసుకున్నా కానీ అలా సెట్ ఇంకా బిఫోర్ మ్యారేజ్ అయితే నేను చాలా అంటే చాలా అసలు చిన్న చిన్నగా వేసుకునేదాన్ని అసలు ఆఫ్టర్ మ్యారేజ్ అసలు ఎప్పుడు నేను ఇచ్చేసాను కూడా నా కమ్యూనిటీలో పిల్లలకు ఉంటే కొంచెం నేను వేసుకోనని చెప్పి ఇచ్చేసాను అలాంటివన్నీ చుడీదార్స్ అండ్ సారీస్ అంతే దానం చేసేవాళ్ళు ఎవరు ఎక్కువ దానం అంటే నార్మల్ గా అది చెప్ప ఇచ్చిందని చెప్పకూడదు చెప్పకూడదు అని అనుకుంటాం బట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అందుకనే నేను అలాంటి షూట్ అయితే ఎప్పుడు చేయలేదు ఎందుకంటే ఇచ్చిందని మన చేతి కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదు ఇప్పుడు అలా పెడితే కొంతమంది ఇన్స్పైర్ అవుతారు కదా అందుకే అని అంటారు అంటారు బట్ భగవంతుడికి తెలుసు కదా సాయం చేసే గుణం ఇప్పుడు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఇచ్చినట్టుగా చెప్పుకోకూడదు మాది ఏంటంటే మేము పది రూపాయలు ఇచ్చినా కూడా భగవంతుడు వాళ్ళకి ఇంకా 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 హెల్ప్ చేయాలి అనేది నా మనసు ఉంటుంది బట్ నేనైతే ఏదైనా దానం ఇచ్చినా కూడా కడుపు నిండడము అట్లా 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 ఏదైనా చేస్తాను ఫస్ట్ టైం అనుకుంటున్నాను ఒక మాట అయితే ఇచ్చాను సబ్స్క్రైబర్స్కి తీసి వీడియో అయితే పెడతాను అని అది నేనే లేట్ చేస్తున్నాను ఇట్లా పేదవాళ్ళకి అన్నదానం చేస్తానని అదొక్కటే నేనైతే పోస్ట్ చేస్తాను అంతే ఇంక అయితే ఏది చేయను మీ ఇద్దరు ఇట్లా డామినేటింగ్ పర్సన్ ఎవరు చూడ ఫోటోస్ లో గానీ పబ్లిక్ లో అటెన్షన్ గ్రాప్ చేసేవాళ్ళు మీరేనా తనే డామినేట్ చేస్తుంది మ్యాక్స్ మేము జీవిత రాజశేఖర్ గారు తనే డామినేట్ చేస్తుంది వండర్ఫుల్ సూపర్ తన డామినేషన్ అనుకోను ప్రౌడ్ నాకు బాగా అనిపిస్తుంది తన పొగిడితే నాకు ఇష్టం తను మెచ్చుకుంటుంటే నాకు బాగా అనిపిస్తది నా వైఫ్ ప్రౌడ్ ఫీలింగ్ ఒక తండ్రికి తల్లికి ఎలా ఉంటుందో చిన్న పిల్లలు అడుగులు వేసినప్పుడు ఇంకా మా వరుసలు అన్నీ అండి ఇంకా మేము అంతే చిన్న పిల్లలు అయిపోతాం అప్పుడప్పుడు చాలా క్యూట్ గా మాట్లాడుకుంటాము అప్పుడే మేము అప్పుడు నేనే ఈయన పాపలాగా ఇలా పడుకుంటాను అట్లా సరదాగా మేము ఇంట్లో చాలా జోవియల్ గా ఉంటాం మా మా అబ్బాయి ఉంటాడు అంటే ఇలా మా దగ్గరే ఉంటాడు బాబు ఆ బాబు కూడా అమ్మ ఎంత బాగుంటారు మమ్మీ మీరు అని కూడా అంటూనే ఉంటారు మా కమ్యూనిటీ వాళ్ళు కూడా మా హస్బెండ్ అంటే చాలా అభిమానం చాలా చాలా అభిమానం అంత మంచి పోషన్ ఎట్లా అని ఎలా జల్లి అంటే అది ఒక కథ చెప్పాను ఆల్రెడీ అందరికి తెలిసిందే మాధపూర్లో ఇంత ఆనిముత్యం దొరికిందని చెప్పుకుంటూ ఉంటాను అనమాట చాలా మంచిగా అంటే సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీకి మధ్యలో అనమాట మార్నింగ్ నేను నేనప్పుడు ప్రవేశాలకు వెళ్ళేదాన్ని నేనే ఇంకా గోప్రవేశాలు కూడా వెళ్ళడం మానేశాను అక్కడికి వెళ్ళిన సెల్ఫీలు దిగుతున్నారు నాతో మేడం మీరు వచ్చే రాజుగారు రాలేదని అడుగుతున్నారు అయ్యే నేను అందుకనే అసలు ఇంట్లోనే ఉంటున్నాను నేను ఏమీ చేయట్లేదు ఇంకా మా మమ్మీకి ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ కడుతున్నాము అది అయిపోయాక ఇంకా హ్యాపీ ఈయన నేను ఊర్లోనేనండి ఏలూరు దగ్గరే మాది ఏలూరు దగ్గర పశ్చిమ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి మన భేముడోలు ఏలూరు పక్కన అక్కడ మా అమ్మగారి కోసం అదొకటి కడుతున్నాం అది అయిపోయి ఇక్కడ ఒకటి తీసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోతాం ఇద్దరిని పెంచుకుంటూ ఒక యూట్యూబర్గా ముందుకైతే వెళ్ళాలి అదొకటైతే నాకు నేర్పించారు ఈయన దీంట్లో ఫోకస్ చేయి దీంట్లో ఫోకస్ పెట్టు ఇప్పుడేం నువ్వు పైకి వస్తున్నావు అని చెప్పారనమాట వన్ మంత్ అయింది నేను యూట్యూబ్ పెట్టు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా బాగా క్లిక్ అయింది ఇంకా దీంట్లోనే వెళ్తున్నాను అనమాట ఇంకా ఇట్లా ఇంటర్వ్యూస్ అంతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా ఆడియన్స్ కి కానీ చూసే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళని ఊరికే గెలకకండి మంచిగా హ్యాపీగా ఉన్నారు అలా చాలా తక్కువ బయట మంచి మంచి పెళ్లిళ్ళు జరిగినా కూడా ఏదో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మీరు మంచి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని చాలా మంచిగా ఉన్నారు మిమ్మల్ని చూసి చాలా మంది జెల్లస్ గా ఫీల్ అవుతున్నారు ఇన్స్పైర్ అవుతున్నారు మీలాంటి వైఫ్ రావాలని హస్బెండ్ రావాలని సో అప్పుడప్పుడు తీయించుకోండి డెఫినెట్లీ నేనైతే సొసైటీకి ఒకటే చెప్తానండి ఏంటి అంటే ట్రాన్స్ అయినా ఒక అమ్మాయి అయినా విధిరాత ఎవరు తప్పించలేము మేమైతే కావాలని అయితే మారం కదా మాకు ఒక లైఫ్ ఉండాలని మేమే కోరుకుంటాము అటు తల్లిదండ్రులు వెళ్ళేసి ఇటు సొసైటీ కూడా మమ్మల్ని చిన్న చూపు చూసి ఇట్లా వచ్చిన వాళ్ళని కూడా చీసి ఊటుపోటి మాటలతో అనేసి మా లైఫ్ని కూడా లాగేసుకుంటే ఇక మాకు లైఫ్ ఎక్కడ ఉంటుంది అందుకనే కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు చూడండి చూసి వాళ్ళని బ్రతకనివ్వండి యాజ్ ఎ ట్రాన్స్గా చెప్తున్నాను ఎవరిని బాధ పెట్టద్దు అది ఒక అమ్మాయి అయినా ఒక ట్రాన్స్ అయినా ఎవరైనా హ్యూమన్ బీయింగ్ అలాంటి లైఫ్ అయినా కూడా వాళ్ళు లీడ్ చేయొచ్చు కాబట్టి చూడండి చివరి వరకు చూసి తప్పైతే అప్పుడు అనుకోవచ్చు యాజ్ ఎ మెచ్యూర్డ్గా మేము ముందుకు వెళ్తున్నాము అందరితో మమ్మల్ని కంపేర్ చేయొద్దు ఎవరి లైఫ్ ఏమన్నా మాకు తెలియదు డెఫినెట్లీ మేమైతే మేము చనిపోయే వరకు హ్యాపీగా ఉండం ఇదైతే సొసైటీకి నేను ఇచ్చే మెసేజ్ ఇక పెట్టుకుంటారా పెట్టుకోండి నో ప్రాబ్లం మెసేజెస్ పెట్టుకున్నా కూడా మాకు నో గారు చేశారా చాలా చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారండి ఇప్పుడు ఒక పది మంది చెడ్డ వాళ్ళు ఉంటే సొసైటీ అంత చెడ్డది కాదు ఆ నైన్టీ పర్సెంట్ ఇప్పుడు నేను ఎక్కడైనా కనపడినప్పుడు ఆ ప్రేమ ఆ అభిమాను నేను మారాను అన్నదానికి ఇప్పుడు మా అమ్మగారు కళ్ళల్లో కూడా తెలియని ఆనందం ఇంటికెళ్తే ఒకప్పుడు నేను చీర కట్టుకుంటే మా అమ్మగారు చూసేవారు కాదు

బాబు సుమన్ టీవీకి కూడా ఇప్పుడు చెప్తున్న మీడియా తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు మీకు ఈ మీడియాకి అట్లనే సుమన్ టీవీ వాళ్ళకి డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు యూ అండి సూపర్ యూ సో మచ్